దళిత సంఘాల భారత్ బంద్ రెండో రోజు కొనసాగుతోంది. నిన్న జరిగిన ఆందోళనలో చనిపోయిన వారి సంఖ్య 11కు చేరింది. కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు కూడా వ్యాపార వాణిజ్య సంస్థలు మూసివేశారు. అల్లర్లు జరగకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. मोदी सरकार और भारत सरकार दलितों के हितों के पक्ष में है और दलित बंधुओं का सुरक्षा के लिए कटिबद्ध है. ये हमने कोर्ट के सामने भी जाहिर किया. ये सब होने के बावजूद पूरा देश भर के हमारे बंधुओं को भड़काने की कोशिश कांग्रेस पार्टी ने की. यानी कांग्रेस पार्टी तोड़ने की राजनीति कर रही है, जोड़ने की राजनीति नहीं कर रही है, तोड़ने की राजनीति कर रही है. और कई घटनाएं हुई और कई लोगों का मौत हो गया, जो बहुत दुखद विषय है. हम कांग्रेस के इस राजनीति को, तोड़ने वाली राजनीति का సుప్రీం కోర్టు తీర్పు తలు మూసివేశారు. అల్లర్లు జరగకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. మోదీ సర్కార్ ఆర్ భారత్ సర్కార్ దళితుల హితం పక్ష दलित बंधुओं का सुरक्षा के लिए कटिबद्ध है. ये हमने कोर्ट के सामने भी जाहिर किया. ये सब होने के बावजूद पूरा देश भर के हमारे बंधुओं को भड़काने की कोशिश कांग्रेस पार्टी ने की. यानी कांग्रेस पार्टी तोड़ने की राजनीति कर रही है, जोड़ने की राजनीति नहीं कर रही है, तोड़ने की राजनीति कर रही है. और कई घटनाएं हुई और कई लोगों का मौत हो गया, जो बहुत दुखद विषय है. हम कांग्रेस के इस राजनीति को, तोड़ने वाली राजनीति का घोर निंदा करते हैं. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత దళితులు ఆందోళనలో ఉన్నారన్నారు రాజ్నాథ్ సింగ్. దళితులకు పార్లమెంట్ సాక్షిగా అండగా ఉంటామన్నారు ఆయన. దళితుల ఆందోళన, భారత్ బంద్ హింసపై రాజ్నాథ్ సింగ్ లోక్సభలో ప్రకటించిన తర్వాత చట్టాన్ని మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత దళితులు ఆందోళనలో ఉన్నారన్నారు రాజ్నాథ్ సింగ్. దళితులకు పార్లమెంట్ సాక్షిగా అండగా ఉంటామన్నారు ఆయన. దళితుల ఆందోళన, భారత్ బంద్ హింసపై రాజ్నాథ్ సింగ్ లోక్సభలో ప్రకటించిన తర్వాత చట్టాన్ని మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. सबसे पहले घटनाओं में मृत लोगों के परिजनों के प्रति संवेदना व्यक्त करना चाहता हूं. मैं यह भलीभांति समझता हूं कि सुप्रीम कोर्ट के फैसले के बाद लोगों के मन में व्यापक रोष है. इस केस में भारत सरकार पार्टी नहीं थी. इस फैसले के विरुद्ध लोग चिंतित होकर सड़कों पर उतर आए हैं. मैं यह भारत सरकार की तरफ से कहना चाहता हूं कि सुप्रीम कोर्ट तथा यस्ती तथा यस्ती समुदाय के लोगों को संविधान द्वारा जो प्रोटेक्शन दिया गया है, सरकार उसके प्रति पूरी तरह से प्रतिबद्ध है. और अध्यक्ष महोदय, मैं इस सदन के माध्यम से आपको विश्वास दिलाना चाहता हूं कि हमारी सरकार ने एससी एसटी प्रिवेंशन ऑफ एट्रोसिटीज एक्ट कोई भी डाइल्यूशन नहीं किया है, बल्कि हमारी सरकार ने कार्यभार संभालते ही इस संदर्भ में एससी एसटी प्रिवेंशन ऑफ एट्रोसिटीज एक्ट के मौजूदा प्रावधानों का अवलोकन किया और निर्णय लिया कि इनको और भी स्ट्रेंथन किया जाए. అవినీతి ఆరోపణలపై చంద్రబాబు విచారణకు సిద్ధమా అని ప్రశ్నించారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. మొత్తం 10 అంశాలపై ఆయన సవాల్ విసిరారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10 అంశాల పైన ఈయన మీద సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరపాల్సిందిగా కోరుతా ఉన్నాం. 10 అంశాలు ఏంటంటే, పోలవరం, రాజధాని, భూ కుంభకోణం, టెంపరీ సెక్రటేరియట్, భూ కేటాయింపులు, ఈయన యొక్క విదేశీ పర్యటనలు, విదేశాల లావాదేవీలు, కాల్ మనీ, సెక్స్ ర్యాకెట్, ఓట్ ఫర్ నోట్ కేసు, ఐఎంజి భారత, ఈ యొక్క హెరిటేజ్ ఏ రకంగా, హెరిటేజ్లో ఏ రకంగా షేర్ వాల్యూ పెంచుకున్నాడు, ఆస్తుల్ని కూడబెట్టుకున్నాడు అగ్రిగోల్డ్, ఈ యొక్క 10 అంశాల మీద నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు ధైర్యం ఉంటే మీ యొక్క కేసులన్నింటినీ కూడా మీకై మీరు సిబిఐకి ఎంట్రస్ చేయండి, సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేసుకోండి, నిర్దోషిగా మీరు ప్రజల ముందుకు రండి అన్నటువంటిది నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజ్ కావాలంటూ చంద్రబాబు మళ్లీ యూటర్న్ తీసుకుంటారేమోనన్న ఆందోళన ఉందన్నారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో చంద్రబాబును ఎవరూ పట్టించుకోలేదన్నారు. టీడీపీ ఎంపీలే ఇతర ఎంపీలను బతిమలాడుకుని చంద్రబాబును కలిసేలా చేశారన్నారు. తనను తాను నిప్పుగా వర్ణించుకునేటటువంటి గొప్ప ముఖ్యమంత్రి, ప్రజలందరూ కూడా తనని యూటర్న్ అంకుల్ అని పిలుచుకుంటారు ముచ్చటగా. ఆయన 29 సార్లు గతంలో వచ్చి ఇప్పుడు 30వ సారి ఢిల్లీకి రావడం జరిగింది. గతంలో యూటర్న్ తీసుకొని తను పదే పదే రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ కావాలి, తనకు సొంతంగా ప్యాకేజీ కావాలని చెప్పుకున్నటువంటి వ్యక్తి, ఎందుకనో మొన్న రీసెంట్గా ఒక యూటర్న్ తీసుకొని ప్రత్యేక ప్యాకేజీ కావాలా అని ప్రజలకు భయపడి, ఇంక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ప్రత్యేక ప్యాకేజీ కావాలని వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ఢిల్లీకి వచ్చాడు 30వ సారి. ఇప్పుడు కానీ మళ్ళీ యూటర్న్ తీసుకొని నాకు ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ కావాలని మళ్ళీ యూటర్న్ తీసుకుంటాడేమోనని భయంగా ఉంది. ఈరోజు నిప్పు మాత్రమే ఢిల్లీకి వచ్చింది. పప్పు గారు వచ్చారో లేదో నాకు తెలీదు. లోక్సభలో తెలుగుదేశం పార్టీ 15 మంది పార్లమెంటు సభ్యులు, రాజ్యసభలో ఉన్నటువంటి 6 మంది పార్లమెంటు సభ్యులు ఈ యొక్క యూటర్న్ అంకుల్ చుట్టూ చేరి, ప్రతి ఒక్క లీడర్ పార్టీ లీడర్లను అందరినీ వెళ్ళి బతిమలాడుకుంటా ఉన్నారు, చేతులు పట్టుకొని బతిమలాడుకుంటా ఉన్నారు, కాళ్ళు పట్టుకోవడం మాత్రం చేయలే. ఎందుకనంటే మనం ఎక్కడ ఫోటోలు తీస్తామనని భయం. రండి, మా నాయకుడు వచ్చినాడు, మీరు అసలు ఏం పట్టించుకోవట్లేదు. ఒకప్పుడు గొప్పగా నేషనల్ ఫ్రంట్ కన్వీనర్గా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి, మీరు అసలు ఏం పట్టించుకోవట్లేదు, మీరు దయచేసి వచ్చి పలకరించండి అని ప్రతి ఒక్క ఫ్లోర్ లీడర్ని కూడా, పార్టీ ఫ్లోర్ లీడర్స్ని అందరినీ కూడా వేడుకుంటా ఉన్నారు. ఇది ఈరోజు పరిస్థితి. ఇక్కడ ఆయన్ని ఎవ్వరు కూడా ఒక వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తిగా, ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తిగా ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా పరిగణించట్లేదు. తనపై విమర్శలు చేసిన లోకేష్ పైన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు విజయసాయి రెడ్డి. తాను త్వరలో జైలుకు వెళ్తానన్న లోకేష్ వ్యాఖ్యలను తిప్పికొట్టారు. రేపో మాపో జైలు శిక్ష పడేటటువంటి వ్యక్తికి ప్రధానమంత్రి కార్యాలయంలో తరచూ ఎలా ప్రవేశం లభిస్తుంది? ఇది పప్పునాయుడు గారి ప్రశ్న. రేపో మాపో జైలుకు పోయేటటువంటి వ్యక్తి అన్నటువంటిది తన సొంత ఫాదర్కి కూడా అప్లై చేసుకోవాలా? అంటే రేపో మాపో జైలుకు పోయేటటువంటి వ్యక్తి అనంటే, గతంలో తన సహజమైనటువంటి ధోరణిలో నిప్పు గారికి పప్పు గారికి ఎలాగైతే వ్యవస్థలను మేనేజ్ చేసేటటువంటి అలవాట్లున్నాయో, అదే రకంగా ఏమైనా మీరు మేనేజ్ చేసి జైలుకు పంపించదలుచుకున్నారా అని నేను ప్రశ్నిస్తూ ఉండా. ఇక జైలుకు ఎవరు వెళ్తారన్నటువంటిది నేను ఇప్పుడు చెప్పాల్సిన అవసరంలా. పప్పు గారినైనా అడగండి, నిప్పు గారినైనా అడగండి. ఇంకొక ఆరోపణ చేశారు, ఉదయం విజయవాడకు వచ్చి సాయంత్రం తిరిగి హైదరాబాద్కి వెళ్ళేటటువంటి ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి నన్ను విమర్శించేదన్నది. నేను ఒకటే చెప్తా ఉండా, పప్పునాయుడు గారు మీరు సోమవారం మధ్యాహ్నం విజయవాడకి వెళ్తారు, మళ్ళీ శుక్రవారం ఉదయం హైదరాబాద్కు వస్తారు, మీకు అసలు ఏం పని హైదరాబాద్లో? మీరు కట్టుకున్నటువంటి అఫీషియల్ రెసిడెన్స్ ఒక రాజప్రాసాదం ఏదైతే ఉందో జూబ్లీహిల్స్లో, అక్కడ ఏం పని? రాజధాని అమరావతిలో ఉంది,
మీరు మంత్రిగా ఉన్నారు, మీ నాన్నగారు ముఖ్యమంత్రి, మీకు హైదరాబాద్లో ఏం పని? నేను పార్టీ, నేను హైదరాబాద్లో నెలలో కనీసం 2 రోజులు 3 రోజులు ఉంటానన్నటువంటిది కూడా నమ్మకంలా. ఇంకొక ఆరోపణ చేశారు, భాజపా నాయకులతో ఏదైనా లోపాయికారి ఒప్పందం ఉందా? ఈ లోపాయికారి ఒప్పందాలు చేసుకునేటటువంటి నైపుణ్యం, నేర్పరితనం, అలవాటు ఈ పప్పు గారికి, ఆయన నిప్పు గారికి ఉందే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, పార్టీ నాయకులకి, పార్టీ పార్లమెంటు సభ్యులకి, ఆ శాసనసభ్యులకి లేదు. ఎంపీలు రాజీనామా చేస్తే ఎవరు పోరాడతారు అన్నటువంటిది మళ్ళీ ప్రశ్నిస్తూ ఉన్నాడు పప్పునాయుడు గారు.